నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఏబిఎన్ లీగల్లో ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి టాపిక్ తాతకు సంబంధించినటువంటి ఆస్తికి పూర్తి హక్కు ఎవరికి ఉంటుంది కొడుకుకు ఉంటుందా లేదా కొడుకు కొడుకు అయినటువంటి మనవడుకుంటుందా దీనిపైన చట్టం ఏం చెప్తుంది మనతో పాటు చెప్పడానికి గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు సార్ ఏదైతే ఆస్తి ఉంటుందో తాతకు సంబంధించినటువంటి ఆస్తి అది కొడుకుకు వెళ్తుందా దానికి సంబంధించినటువంటి అమ్మాయి హక్కు లేదంటే మనవడుకు వెళ్తుందా చట్టం ఏం చెప్తుంది సార్ హిందూ సక్సెషన్ యాక్ట్లో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి నాన్న సొంత ఆస్తి నాన్న సొంత ఆస్తి నాన్న చచ్చిపోయాడు నాన్న వీలు నెంబర్ రాయలేదు నాన్న పార్టీషన్ చేయలేదు నాన్న ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు ఎటువంటి కార్యక్రమం ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నట్టుండి నాన్న చచ్చిపోయాడు అప్పుడు ఆ నాన్నకి సంబంధించినటువంటి సే ఒక పది ఎకరాల భూమి ఉంది అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది కానీ ఈయనకి నలుగురు సంతానం ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు మొత్తం ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు నేను చెప్పేది నాన్న ఆస్తి గురించి తాత గారి చాలా నాన్న చనిపోయినప్పుడు ఎటువంటి డాక్యుమెంట్ రాయకుండా కనుక నాన్న చనిపోతే నాన్న యొక్క ఆస్తి ఈ రోజున ఉన్నటువంటి చట్టం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఈ పది ఎకరాల భూమి మొత్తం నలుగురికి సమానంగా వస్తుంది ఖచ్చితంగా సమానంగా వస్తుంది అంటే రెండు ఎకరాలు రెండు వందల ఎకరాలు వస్తుంది ఒక్కొక్కళ్ళకి అమ్మాయిలైనా అట్లాగే వస్తుంది అబ్బాయిలైనా అట్లాగే వస్తుంది కానీ నాన్న బతికున్నప్పుడు నాన్న సొంత ఆస్తి అయ్యుండి స్వార్జితం కనుక అయ్యుంటే ఆ నాన్న ఈ నలుగురిలో ఎవరికో ఒకళ్ళకి మాత్రమే వీళ్ళమా రాసిన ఒకళ్ళకి మాత్రమే గిఫ్ట్ చేసినా ఒకళ్ళకి మాత్రమే అమ్మేసిన ఏం చేసినా సరే అది నాన్న ఇష్టం బతుకున్నప్పుడు నాన్న చేశాడు కాబట్టి ఆ నాన్న ఇష్టం అది ఆ ప్రకారంగా ఎవరికి రాస్తే వాళ్ళకే పోతుంది దాన్ని మిగతా ముగ్గురు కూడా ప్రశ్నించడానికి వీలు లేదు ఇది హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ ఎయిట్ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి ఇదనమాట వెసులుబాటు ఇది పోతే ఇక తాతల విషయానికి వద్దాం తాతల ఆస్తి అనగానే మీరు సెక్షన్ సిక్స్ హిందూ సక్సెషన్ యాక్ట్కి రావాల్సి వస్తుంది ఒకప్పుడు ఎలాగుండేదంటే తాతల ఆస్తి మనవాళ్ళు క్లెయిమ్ చేయాలంటే ఆడవాళ్ళకి హక్కులు ఉండేవి కావు నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాకా ఎవరు ఆడవాళ్ళకి కూడా హక్కులు ఉండేవి కావు కానీ ఎయిటీ సిక్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి ఒక చట్టం ప్రకారంగా ఏమన్నారంటే ఈ ఆడవాళ్ళు గనక పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు మ్యారేజ్ అయినటువంటి ఈ అమ్మాయిలకు కూడా వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఆస్తిలో హక్కులు ఉన్నాయి అని చెప్పి ఎన్టీఆర్ చట్టం చెప్తోంది దాని తర్వాత రెండు వేల ఐదులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చింది దాని ప్రకారంగా ఒక ఒక కండిషన్ పెట్టి ఈ సంవత్సరం దాకా గనక అమ్మాయికి వివాహం జరగకపోతే అమ్మాయిలకు కూడా హక్కు ఉంది అని ఒక 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 చట్టం వచ్చింది దాని తర్వాత పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాడు ఒక జడ్జ్మెంట్ వచ్చింది రా రాకేష్ శర్మ వర్సెస్ వినీత్ శర్మ అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అది ఈ రోజున లేటెస్ట్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట దాని ప్రకారంగా ఎలా ఉందంటే పరిస్థితి తాతల ఆస్తి మనవాళ్ళకి పోవడం కాదు ముత్తాతల ఆస్తి అయితేనే ఈ ముని మనవడు క్లెయిమ్ చేయొచ్చు ముత్తాతల ఆస్తి లేకపోతే పార్టీషన్ అనేది జరగదు ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం అనమాట ఇది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా ఈ రోజున ఆడా లేదు మగ లేదు ఆడ అంటే మగ మగ అంటే ఆడ ఆల్ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా కండిషన్ ఏంటంటే వీళ్ళ మధ్యన ఇంతకు ముందే అంటే ఈ చట్టం జడ్జిమెంట్ ఇవ్వక ముందే గనక ఏదైనా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉన్నా రిజిస్టర్డ్ పార్టీషన్ ఉన్నా రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయినా ఏదైనా కోర్టు డిగ్రీ ఉన్నా ఇవన్నీ కనుక ఉంటే అప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ రాదు కానీ ఒకవేళ ఇలాంటివి ఏమీ లేకపోతే గనక ఈ రోజు కూడా అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టని ఎప్పుడున్న పుట్టని ఆడపిల్లలు వాళ్ళకి దానికి సంబంధం లేదు ఈ రోజు ప్రకారంగా మాట్లాడితే కోర్టు డిగ్రీలు కానీ అమ్మకాలు కానీ తర్వాత ఈ గిఫ్ట్లు కానీ పార్టీషన్లు కానీ జరగకపోయి ఉంటే ఒకవేళ జరిగినా అవి రిజిస్టర్డ్ అయ్యి ఉంటేనే మళ్ళీ నేను చెప్పేది రిజిస్టర్డ్ అయ్యి ఉంటేనే చెల్లుబాటు అయితే కానీ ఇలాంటివి ఏమీ లేకపోతే ఈరోజు తెల్లవారిత చూస్తే కూడా ఈ ఆస్తి అందరికీ సమానంగా పోవాల్సిందే అంటే మనవాళ్ళు ఎంతమంది ముని మన వాళ్ళు ఎంతమంది వాళ్ళు కోర్టుకెళ్ళి పా పార్టీషన్ అడిగి వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తిని వాళ్ళు అడగచ్చు కేవలం మనవడికి మాత్రం వాడికి పార్టీషన్ వేసేటువంటి హక్కు కూడా వాడికి లేదు